ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అయోగ్యతగా వైకాపా అధిష్టానం భావించి ఉండవచ్చని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఏ అర్హత లేదని తనకు మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదన్నారు. బీసీలకు వైకాపాలో అగ్రతాంబూలం అనేది నేతిబీరకాయలో నెయ్యిచందమేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైకాపాలో గుర్తింపు ఉంటుందని గతంలో తాను చెప్పానన్న పార్థసారథి అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. గెలిచే అవకాశం లేని గన్నవరానికి తనను పంపేందుకు జగన్ ప్రయత్నం చారంటున్న పార్థసారథితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. సీనియర్ నేత మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి పెనలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్న వైకాపా విడుదల చేసిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన బదులు మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడ నియమించడం జరిగింది. మరి ఎందుకు ఆయనకి మళ్ళీ పెనలూరు టికెట్ దక్కలేదు ఏంటి అన్నది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు మీకు వైసీపీ నుంచి పెనలూరు టికెట్ అనేది దక్కలేదు, అలాగే మీ సహచరులు అలాగే మంత్రి జోగి రమేష్కి అక్కడ టికెట్ లభించింది, ఎలా చూస్తున్నారు దీన్ని? సోదరుడు రమేష్కి టికెట్ లభిస్తా నేను అభినందిస్తున్నాను. నాకు పార్టీలో ఇటీవల నేను అసంతృప్తి వ్యక్తపరిచాను, లేకపోతే పార్టీ ఆలోచించిన విధంగా గన్నవరం లేకపోతే పెనమలూరు లేకపోతే బందర్ పార్లమెంటు ఇటువంటి అన్ని కూడా జరిగిన చర్చకి నేను అసంతృప్తి వ్యక్తపరిచినమాట వాస్తవం. ఎందుకంటే గన్నవరంలో విజయావకాశాలు కొత్తగా వెళితే బలహీనంగా ఉంటాయని చెప్పేసి ఏ నాయకుడైనా చెప్పగలడు. అయినా కూడా నన్ను అక్కడికి పంపించాలనుకుంటాం. మరి పార్టీ నా పట్ల మరి ఎందుకు ఆ విధంగా ఆలోచించిందో నాకు తెలియదు. దాని పట్ల నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం. బహుశా నన్ను దూరం పెడతానికి కానీ లేకపోతే నన్ను పరిగణలోకి తీసుకుపోవటానికి కారణం నేను ప్రతిపక్ష నాయకుల మీద దుర్భాషలాడుతూ మాట్లాడకపోవటం, విమర్శించకపోవటం అయిండొచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించకపోవటం కానివ్వండి, అదేవిధంగా ప్రతిపక్ష కార్యకర్తల మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించకపోవటం నా బలహీనత ఏమో అని చెప్పేసి నేను భావించాల్సి వస్తాను. పార్టీలో మీరు సమర్థతకి అసమర్థతకి తేడాలు ఏం గమనించారు? అంటే అక్కడ నాకు లేనిది ప్రతిపక్షం మీద లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడక లేకపోవటం, అదేవిధంగా దౌర్జన్యాలు చేయలేకపోవటం బహుశా అదే ఉండొచ్చు. మిమ్మల్ని గన్నవరం పంపించాలని అసలు పార్టీ ఎందుకు భావించిందంటారు సార్? గన్నవరంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, అంటే అక్కడ మీరు వెళ్తే పార్టీకి గెలుపు బాగుంటుందని భావించారా, లేకపోతే ఉన్న పరిస్థితులు అక్కడ విజయావకాశాలు తక్కువ అని భావించారంటారా? బహుశా నేను ఓడిపోయినా పర్వాలేదు, వారికి ఇష్టమైన నాయకుడు గెలవాలని చెప్పేసి ఆలోచన చేశారేమో నాకు తెలీదు. మరి ఎందుకు ఆలోచించారో పార్టీ తెలియజేయాలి. అంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు, ఓడిపోయే స్థానాలను బీసీలకి వైసీపీ కేటాయిస్తుంది అంటూ ఒక తీవ్రమైన కామెంట్ అనేది మీ పార్టీ మీద చేయడం జరిగింది, దాన్ని మీరు ఎలా చూస్తారు అసలు? అది వారి అబ్జర్వేషన్ అయిండొచ్చు, కొంత వాస్తవంగా కూడా కనపడతా ఉంది. మరి ఎందుకంటే ఎక్కువగా అంటే చాలామందిని మార్చారని కాదన్న కానీ బీసీని ఎస్సీలని ఆ విధంగా మార్చి వాళ్ళ విజయావకాశాలని బలహీనం చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో. బహుశా మరి పార్టీ అదే బలమేమో అని చెప్పేసి భావిస్తే నేను కామెంట్ చేయలేను. కానీ వార్తలు ఏదైతే పత్రికల్లో వస్తున్నాయో వార్తలు ఒక సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, ఆ సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకించడం మూలంగా ఈ దళిత ఎమ్మెల్యేని ఈ బీసీ ఎమ్మెల్యేని మార్చేకి తప్పదు అని ఏదైతే వార్తలు వస్తున్నాయో అది చాలా ఖండించదగ్గ విషయం. ఒక సామాజిక వర్గ నాయకుల మీద ఆధారపడి దళితులు బీసీలు రాజకీయాలు చేయాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అనే భావజాలం ఏదైతే ఉందో అది చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తాను. మీరే అన్నారు ఇందాక, ఓడిపోయినా పర్లేదు కాబట్టి నన్ను గన్నవరం వెళ్ళమన్నారు అన్నట్టు, అలాంటిది అనుకున్నారేమో అని అంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఎన్నికలకు ఒక రెండు నెలల ముందెళ్ళి ఎందులో గన్నవరంలో రాజకీయ పరిస్థితుల గురించి పార్టీకి పార్టీలో నాయకులకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి జస్ట్ ఎన్నికలకి ఒక 100 రోజుల ముందు వెళ్ళిపోయి నాకు గెలుపు ఏ విధంగా ఉంటుందో లేకపోతే నా శక్తి యుక్తులు ఏమిటో అన్ని తెలిసిన వాళ్ళుగా మరి నేను అట్లా భావిస్తా ఉన్నాను. అది నా అబ్జర్వేషన్, నేను అనుకున్నాను. మరి అక్కడికి పంపించడం అంటే నా విజయం అంత ప్రాముఖ్యం కాదేమో అని చెప్పేసి నేను భావిస్తాను. రాజశేఖర రెడ్డి హయాంలోనే మీరు మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఆ తర్వాత కూడా మన క్యాబినెట్లో కొనసాగారు. ఎందుకు ఈ 2019లో చివరి నిమిషంలో పెనమలూరు సీటు సాధించి గెలుపొందినా సరే మీకు మంత్రి పదవిలో ఎందుకు చోటు దక్కలేదని భావిస్తున్నారు? అసలు మీ అసంతృప్తికి 3 ఏళ్ళ నుంచి కూడా ఏదో ఒక విధమైన అసంతృప్తి పార్థసారంలో ఉంది అన్న విమర్శ అనేది వస్తుంది, అసలు ఏంటంటారు అది? అందరికీ ఉన్న అర్హతలతో అర్హతల్లాగా నాకు కూడా అర్హత ఉంది. నేను మీరు చెప్పినట్లు ఒక సీనియర్గా ఉన్నాను. నేను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంత్రిగా అయ్యి 5 సంవత్సరాలు కొనసాగాను. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు
నేను పార్టీ అభివృద్ధి కోసం ఈ కృష్ణా జిల్లాలో కష్టపడిన విషయం ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు అయినా కూడా నన్ను క్యాబినెట్ లోకి తీసుకోవడానికి ఎందుకు మరి ఆలోచించలేదు అనే పట్ల నాకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం నేను అన్నదల్లా నా పెనుగునూరు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నా మన ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తించకపోవడం దురదృష్టకరం అని చెప్పాను మరి ఆయన గుర్తించకపోయిన విషయం వాస్తవమే దుర్భాషలాడటం లేకపోతే దౌర్జన్యాలు చేయటం నాకు చేత కాదు కాబట్టి అదే బలహీనతగా భావించారేమో అని అనుకుంటున్నాను నేను అంటే బీసీలకు పదవులు సముచిత స్థానం వైకాపాలోనే ఉంటుందని చెప్పి గతంలో మీరు వ్యాఖ్యలు చేసిన వారే మరి ఎందుకు మీకు గుర్తింపు లభించలేదంటారు అసలు బీసీల పట్ల ఉన్న లభిస్తున్న గౌరవం అది పట్ల ఇప్పుడు ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి అంటే బీసీలకి స్థానాలు లభించినాయి బీసీలకి మంత్రి పదవులు ఇచ్చారు కానీ బీసీలు దళితులు శక్తిగా ఎదిగే అవకాశాలు ఇక్కడ లేవేమో అని ఈరోజు టికెట్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తలు దృష్టిలో పెట్టుకుంటే నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేనే చాలాసార్లు మాట్లాడాను ఎందుకు మంత్రి పదవులు ఇన్ నెంబర్లో క్వాంటిటేటివ్ చెప్పాం కానీ క్వాలిటేటివ్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోలేకపోయాం ఈరోజు పత్రికల్లో వస్తున్న వార్తలు ఎక్కువగా దళిత ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలకి స్థానచలనం కల్పించడం కానీ కొంతమంది తీసేయటానికి కారణం ఇంకొక సామాజిక వర్గం వాళ్ళని ప్రజల్లో లేదు అందుకే తీసేశారంటే అది వేరు సంగతి కానీ కొన్ని సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకించడం మూలంగా తీసేశారనటం అది బీసీలని దళితుల్ని అవమానపరచడం అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే పదవి బీసీ వర్గాలకున్న పెత్తనం లేదని మీరు భావిస్తున్నారా నేను పెత్తనం ఇవన్నీ అనను కానీ ఈరోజు టికెట్ల విషయంలో జరుగుతున్న దాంట్లో కొంత అనుమానం రేకెత్తించబడే అవకాశాలు ఉన్నాయి పెనలూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైకాపా వేరే వాళ్ళు నియమించింది మీ ఆలోచన అది ఏంటంటే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా ఏంటి ఇప్పుడు పెనలూరు ప్రజలతో నాకు 25 సంవత్సరాల అనుబంధం ఉంది వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను తగు కార్యాచరణ చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఇది పెనలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందన కెమెరా పర్సన్ నరేష్ తో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటు స్టూడియో